జోగులాంబ గద్వాల జిల్లాలోని నల్లకుంట వీధిలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. నల్లకుంట వీధిలో మహబూబా బి అనే మహిళ 6 నెలల కాలం నుండి ప్రియుడితో రఫీతో అక్రమ సంబంధం ఉండగా భర్త అబ్దుల్లాకు తెలియడంతో నిన్న రాత్రి మహబూబ్ బి రఫీలు ఇద్దరు భర్త అబ్దుల్లా గొంతు నిర్మి చంపేశారు. అనుమానం రాకుండా అబ్దుల్లా అన్నకు ఫోన్ చేసి పిట్స్ వచ్చి అబ్దుల్లా చనిపోయాడని సమాచారం చేరవేయగా బంధువులు సంఘటన స్థలానికి వచ్చి అబ్దుల్లాను గమనించగా ఇతను ఫిట్స్తో చనిపోలేదని మహబూబ్ బిని ప్రశ్నించగా అప్పుడు ఆమె వాస్తవాన్ని బంధువుల వద్ద చెప్పిందని గద్వాల సీఐ చంద్రశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారని సీఐ వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహమ్మద్ హాజీ అని మృతుని యొక్క అన్న ఇతను, ఇతనికి మృతుని భార్య మహమ్మద్ బి అనే వ్యక్తి నిన్న అనగా తేదీ 22/12/2022 రోజు సాయంకాలం సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో హాజీకి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీ తమ్మునికి ఫిట్స్ వచ్చి ఇంట్లో పడి నాకు ఈ మధ్య పరిచయమైన వ్యక్తి రఫీ ఇద్దరం కలిసి మా అక్రమ సంబంధానికి ఇతను అడ్డు వస్తున్నట్టు తెలియజేసుకోవాలని ఉద్దేశం బట్టి నిన్న సుమారు 4 గంటల సమయంలో